అట్లా ఈ స్వామి చాలా ఆశ్చర్యంగా ఇంకా నేను చెప్తూ పోతే చాలా ఉన్నాయి ఇలాంటివి ఇలాంటి అనుభూతులు ఇస్తూ వచ్చి ఇక్కడ నిలబడ్డాడు తర్వాత నేను ఆదిలో గుండెలో నీకు నేను కట్టిన ప్రేమాలయం ఇలలో ఆకృతి దాల్చే అది నీ దేవాలయం కలుష హరణమౌ కీర్తన పాడుతూ నిలచిపోవయ్యా అన్నమయా ఆనందమయా అమృతమయా అనురాగమయా ఇట్లా పాడుకున్న పాట నేను స్వామి నూరా నా పాటలు మీరు గమనిస్తే ఇంకో పాట ఉంది పాడనా అయ్యో తప్పకుండా ఇప్పుడో లాంగ్ బ్యాక్ నేను ఫస్ట్ టైం 89లో నేను అమెరికాకు వెళ్ళే ముందు తిరుపతికి వెళ్ళాను నేను నా ఫ్రెండ్ చిన్నటి ఫ్రెండ్ శైలజ అని ఉంది అది వెళ్ళాను వెళ్ళి కొండ నడిచెక్కి వెళదామని కొండెక్కాం చాలా ఎండగా ఉంది చెప్పులు తీసి బ్యాగ్లో వేసేసేవే కొండ చెప్పులతో నడవకూడదని చెప్పేదానికి పాపం అది బాధపడుతూ నాతో పాటు నడిచింది నడిచిన తర్వాత కొండ వెళ్ళిన తర్వాత ఎవరికి చెప్పొద్దు ఫలానా రికమెండేషన్ లేకుండా వెళ్దాం క్యూలో అని నేను సంకల్పం చేసుకున్నాను రికమెండేషన్ లేకుండా పోతే ఏమవుతుంది వెయిటింగ్ నుంచోవాలి శ్రమ కదలు కదలంటే తరిమేస్తారు నేను వెళ్ళి వెళ్ళొస్తాను స్వామి అని చెప్పే క్షణం కూడా లేదు అక్కడ తరిమేశారు నాకు బాధ అయిపోయి నిరుత్సాహం బయటకు వచ్చా దానికి ఇంకా నిరుత్సాహం అయిపోయింది ఏంటి అట్లా నువ్వు అమెరికాకి వెళ్దాము స్వామి ఆశీర్వాదం తీసుకుందామని వస్తే అట్లా అయింది అని అనుకుంటూ బయటకు వస్తున్నాము ఒక టీటీడీ ఆఫీసర్ ఎదురొచ్చి ఒక అమ్మాయి నెట్టేసింది అనమాట మమ్మల్ని నెట్టేస్తే ఎందుకు నెట్టుతావు అలాగా ఎవరైనా అంటే నువ్వు అంత పెద్ద ఆఫీసర్ అయితే అటెండర్ని తెచ్చుకోవాల్సిందే అంది భయపెచ్చు నేను ఆఫీసర్ని కాదు సరే బయటకు వచ్చేసరికి టీటీడీ ఆఫీసర్ ఎదురొచ్చి ఏ మా దర్శనం బాగైందంటే ఇది ఏకరవ పెట్టేసింది లేదండి మమ్మల్ని తోసిస్తారు మేము దర్శనం చేసుకోలేదని అంటే అయ్యో మళ్ళీ వెళ్ళండి అని అటెండర్ని పెట్టి పంపించాడు ఆ అమ్మాయి అక్కడే ఉంది వాలంటీరు తొయకు వెనకాల అటెండర్ వస్తున్నాడని చెప్పాను వెళ్ళి కాసేపు కూర్చుని కాసేపు అక్కడ నిలబడి స్వామి వెళ్ళొస్తాను అని చెప్పుకొని వచ్చేసాను రెండోసారి అయితే నేను చెప్పుకోగలిగాను కానీ మొదట జరిగిన అనుభవం నాకు బాధ అట్లనే ఉండిపోయి ఒక పాటగా వచ్చింది కొండ దిగే లోపలే నేను మాకోసం ఒక్కసారి చెప్తారా మండేటి ఎండల్లో కొండెక్కి వచ్చాను కోక కొంగున కట్టి కాసొకటి తెచ్చాను ముద్దులా మహారాజ నిన్ను చూడగా దండైన నీ హుండిలో వేయగా నిలువ నీరే నన్ను ఘడియైన నీ ముందు కాసేసి నీకు పాదాలు కడగంగా దాచిన కన్నీరు నీల పాలై ఇంకిపోకముందే నీల పాలై ఇంకిపోకముందే నా ఇంట నిలచిపో గోవిందా నా కంట నిదురపో గోవిందా
ఎదలోని సొదలేవి చెప్పనే లేదు, కుశలమైన నిన్ను అడగనే లేదు. ఎన్ని ఊసులు నాకు చెప్పబోయితివో, ఈ పాట పాడమని అడగబోయితివో. తలచుకుంటే నాకు గుబులాయి స్వామి, తలచుకుంటే నాకు దిగులాయి స్వామి, విడచిపోవాలంటే గుబులాయి స్వామి. ఎదనొచ్చి నిట్టూర్పు సెగలొచ్చే స్వామి, ఎదనొచ్చి నిట్టూర్పు సెగలొచ్చే స్వామి. రాను నే నీదరికి, నీవే రానా పురికి. రాను నే నీదరికి, నీవే రానా పురికి. అంటే నేను నీ దగ్గరికి రాను, నువ్వే నా దగ్గరికి రా. నా పురికి, పురి అన్నాను చూడండి ఎప్పుడో, అది 89లో అన్నమయపురం అనుకుంటుంది. నీవే రా నా పురికి. అలా స్వామి ఆ మాట విని, ఇట్లాంటి పాటలు వందల కొద్ది పాడుకున్నాను స్వామిని వదిలేసి వచ్చాను తిరుపతి అని. అక్కడ రిజైన్ చేసేసి వచ్చేసాను కొన్ని కష్టాలకు ఓర్చుకోలేక. కానీ స్వామికి ఇచ్చిన మాట కట్టుబడి ఆ ప్రచార కార్యక్రమం ఇక్కడ కొనసాగించాను తల్లి. కష్టానికి ఇక్కడ అంటే ఇది 2002లో వచ్చింది. అంతకుముందు నేను రెంటెడ్ బిల్డింగ్స్లో కండక్ట్ చేస్తూ ఉండేదాన్ని క్లాసెస్. అప్పుడంతా పాటలు స్వామికి. నీదరికి చేరగా బలము నాకు లేదురా, నీదరికి చేరగా బలము నాకు లేదురా, దేహ బలము లేదురా, అర్థ బలము లేదురా, దేహ బలము లేదురా, అర్థ బలము లేదురా. ఉన్నదొక్కటే నీపై మమత, ప్రేమ పూల పాన్పు చేసి పరచితి మనసంత, వచ్చేవని విశ్రమించేవని, వచ్చేవని విశ్రమించేవని. ఈ దారిని వచ్చేవో సెలవీయరా, మనసి మందిరము నీకు గోవింద స్వాగతం, ఎదురు చూచి కాచే కనులు గోవింద స్వాగతం. ఇట్లా స్వామికి పాటలు పాడి 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 ఆయన కొండ దిగి నడుచుకుని ఇక్కడ వచ్చి నిలబడ్డాడేమో అనిపిస్తుంది తల్లి. ఇక్కడ ఆయన యంత్రం రాసేటప్పుడు స్వామి నన్ను అడిగారు, నీ సంకల్పం ఏంటమ్మా అంటే. అందరికీ మనసులో ఒక బాధ ఉంటుంది, చిన్నదో పెద్దదో ఏదో ఒక బాధ ఉంటుంది. ఆ బాధతో ఇక్కడికి వచ్చిన వాళ్ళకు ఆ పాటలో మీరు గమనిస్తే అన్నీ స్వామి విరహంలో పాడుకున్నవి. స్వామి నువ్వు రాలేదే, నేను రాలేను, నువ్వు రా అని పాడిన పాటలు. ఆ పాటలన్నీ విని వాడు కొండ దిగి నడిచి వచ్చేసి ఇక్కడ నిలబడ్డాడేమో అనిపిస్తుంది తల్లి. స్వామి నన్ను ఈ గుడి కట్టడం యంత్రం రాస్తారు కదా, అవును, అప్పుడు అడిగారన్నమాట నీ సంకల్పం ఏంటి. నేను అడిగాను, అందరికీ మనసులో ఏదో ఒక బాధ ఉంటుంది స్వామి, వాళ్ళు ఎవరు వచ్చినా ఇక్కడికి అమ్మ ఒడిలాగా ఈ ఆలయం వాళ్ళకు సేద తీర్చాలి,
వాళ్ళకొక ఊరటనివ్వాలి అని అంటే ఆయన కంట్లో నీళ్ళు వచ్చేసాయి పాపం. తర్వాత చాలా సంతోషంగా ఆయన నేను అదే సంకల్పంతో యంత్రం రాస్తానమ్మా అని చెప్పి రాసి ఒక ఇంచు కూడా బడ్జ్ అవ్వకుండా ఈ ఆలయాన్ని నిర్మించారు. ఇక్కడ వచ్చిన వాళ్ళకి అనుభవాలు మీరు వింటే అప్పుడు నేను అన్న మాట నిజం కదా, నేను అనుకున్న సంకల్పం నెరవేరుతోంది కదా అని అనిపిస్తుంది. వాళ్ళ అనుభూతులు వింటున్నప్పుడు ఒక్కటి మా కోసం చెప్తారా మీకు ఇబ్బంది లేకపోతే? రాజేశ్వరి గారని ఇక్కడ అన్నమయ్య ప్రమోస్తూ ఉంటారు, ఆవిడ కేర్ టేకర్ అన్నమాచార్య భవన వాహినికి టెంపుల్కి. ఇక్కడే దగ్గరలో వాళ్ళ ఇల్లు ఉండేదన్నమాట. ఇక్కడ నిర్మాణం జరుగుతున్నప్పుడు తను వచ్చి చూసి ఇక్కడ ఏం జరుగుతుందబ్బా ఇక్కడ ఏమొస్తుంది అనుకుంటూ వెళ్ళేది. ఇట ఫైనల్గా పాపం ఆవిడ గుడి వస్తుందని సంతోషపడ్డది. అక్కడ అన్నమయపురం దగ్గర కూర్చుని స్వామిని ఛాలెంజ్ చేసింది. ఇట మా ఆమె దేవుణ్ణి నమ్మదు, అప్పట్లో అస్సలు నమ్మదు. తిరుమలకి తిరుపతికి వెళ్ళినా వాళ్ళ అక్క వాళ్ళు వెళ్ళి దర్శనం చేసుకొస్తే నేను ఇక్కడ గార్డెన్స్ చూసుకుంటూ ఉంటా అంటుంది. అట్లాంటి మనిషి భగవంతుణ్ణి ఛాలెంజ్ చేసింది, నువ్వు ఉన్నావు అని అంటే మా అమ్మాయికి వారం రోజుల లోపల పెళ్ళి సెట్ అవుతే నీ అస్తిత్వాన్ని నమ్ముతాను, లేకపోతే నా ధోరణిలో నేను ఉంటానని చెప్పి. నాకు కూడా ఆశ్చర్యం కలిగించే విషయం, వారం రోజులు టైం స్వామికి ఇచ్చింది. తర్వాత నిజంగానే లండన్ నుంచి ఒక అబ్బాయి రావడము, ఆ అమ్మాయిని చూసి ఇష్టపడటము, నేను చేసుకుంటానడము, హాల్ దొరకలేదు ఆవిడకి. ఎక్కడ చాలా చాలా చోట్ల ట్రై చేసింది, తను డబ్బు పెట్టడానికి రెడీగా ఉంది కానీ దొరకలేదు. నాకు కాల్ చేసి నేను అన్నమయపురంలో చేసుకోవచ్చా అండి, ఫస్ట్ టైం అనమాట తను నేను అన్నమయపురం ఒక పెళ్ళికి ఇవ్వడం అని. ఈ అనుభవం విని విన్న తర్వాత నేను నాకు ఆమె కూడా తెలుసు కాబట్టి అంటే తన సర్వీస్ చేస్తుంటుంది నా మీద ఇష్టంతో చేసింది తప్ప భగవంతుడి మీద నమ్మకంతో కాదు. నా పాటలు అంటే ఇష్టం, శోభారాజు గారు ఇక్కడికి వస్తున్నారు అని సంతోషపడి చేసి ఆ తర్వాత నుండి తను చాలా భక్తురాలయ్యింది. ఇక్కడికి వచ్చి ఇప్పుడు కూడా రేపు దీపావళి కదా, భగవంతుడికి అమ్మవార్లకు అందరికీ బట్టలు మారుస్తుంది, అదన్ విగ్రహాలు కడిగి శుభ్రం చేసి పెడుతుంది, ఇలా ఉందన్నమాట. ఇలాంటివి చాలా ఉన్నాయి తల్లి చెప్పి.